నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఇంకా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ఇంక ఎన్నికల్లో పోటీ చేసే ఉపయోగం ఏముంది? ఆడలేక మధ్యలో ఓడంటారు కదా. అంజాల్లో నువ్వు గెలిచావంటే కాకినాడలో నువ్వు గెలిచావంటే రీజన్ ఏంటి? అదే వైసీపీ కార్డు వదిలేసిపోలేదుగా. అంటే కామన్గా ఎన్నికలైనా జరుగుతూ ఉంటాయి. ఇలాగ కార్డు వదిలేసేవాడు అవతలడు కమ్ముడు పోయేవాడు భయపడేవాడు నీ ఎందుకు నాయకుడు? అప్పుడు పార్టీ బతుకుద్దని ఆశనం అవుతా లేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోయే డ్రాప్ అవుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే గనక రేపు తిరుపతి మీద పడుద్దేమో, బాయ్కాట్ చేస్తే ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి అని సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు. ఈ సమయంలో ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వడం సరైందేనా? ప్రభుత్వం ఆ విషయంలో కరెక్ట్గా చేసింది. ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది అనుకోవాలి ఎన్నికల విషయంలో? దక్షిణాది రాష్ట్రాలని ఈ ధన ప్రభావం విపరీతం ఉంది. ఆ ధన ప్రభావం నుంచి బయటపడడానికి వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది సరైందేనా? ఎలక్షన్లలో కార్డు వదిలేయడం అంటే మన గుండెకాయ తీసి మనం పక్కన పెట్టినట్టు. పోనీలు కానీ అభ్యర్థులు కరువా లేరా? జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోడు కదా. రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వెనకాల ఆయనే కదా ఉండేది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు కూడా బైకట్ చేస్తావా? శాసనసభ ఎన్నికల్ని పార్లమెంట్ ఎన్నికలు బైకట్ చేస్తావా? ఎలా చేస్తా? నెక్స్ట్ ట్రిప్ పార్టీలో ఉండాలనుకునే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల తిరగండి. డబ్బులేం మంచదు, దండం పెడదాం, కలవండి తిరగండి. కానీ క్యాడర్ని కాదని చంద్రబాబు గారు అంత సాహసం చేయగలరా? ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి. మర్డర్లు చేసుకుని బాంబులు వేసుకున్నప్పుడే నిలబడ్డ క్యాడర్. ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఇళ్ళు బాంబులు వేసిన వాళ్ళే. ఆర్థికంగా ఎవరో ముందుకు రాకపోతే మీరు అన్నట్టు మినిమం ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టాలి, లేనప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అందుకనేనా ఈ బహిష్కరణ నిర్ణయం? ప్రజాస్వామ్యంలో పోరాడేవాడి నాయకుడిగా చూస్తారు కానీ పారిపోయేవాడిని నాయకుడు అని. గతంలో ఎప్పుడైనా ఇలా ఎన్నికలు బహిష్కరించిన పార్టీలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం. జనసేన కూడా తెలుగుదేశం పార్టీ బాటలోనే నడుస్తుందా? ఈ ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా వ్యవస్థల గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళే, కానీ ఇద్దరు కూడా తమ చేతుల్లో వ్యవస్థలు ఉండాలనుకునే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళుతూ వెళుతూ ఒక బురద జల్లి వెళ్ళిపోయారా ప్రభుత్వం మీద? ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది చంద్రబాబు మీద కంప్లైంట్ కేసు పెట్టలేదే, కేంద్ర హోంశాఖకి ఏం లెటర్ రాయలేదే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా లేఖ రాశాడు ఆయన? బాబు గారు స్వయంగా వెళ్ళి నీ సంగతి తేలుస్తానని చెప్పాడు లేదా ఆయన? ఆ రోజున నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చేగాడివి, నువ్వు నా కింద పనిచేసినోడివి, మోడీ దగ్గర తొత్తులాంటివి నువ్వు, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్ కదా. ఆ రోజున పరిషత్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందా? చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ప్రాక్టికల్గా లేదన్నటువంటి విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది.